అనగనగా ఒక కథ విందామా మట్టి పట్టితే బంగారం ఒక రైతుకు ఒక కొడుకు ఉండేవాడు ఆ కుర్రవాడు చిన్నగా ఉన్నప్పుడే తల్లి చనిపోయింది కొంతకాలానికి రైతు కూడా జబ్బుపడి తన అవసాన కాలం సమీపించిందని గ్రహించి కొడుకును పిలిచి నాయనా నేను పేదవాడిని కావటం వల్ల నీకు ఆస్తిపాస్తిలేమీ ఇవ్వలేను కానీ నువ్వు మట్టి పట్టుకున్నా అది బంగారం కావాలని ఆశీర్వదిస్తున్నాను అన్నాడు తండ్రి పోయాక కొడుకు తన తల్లిదండ్రులను భక్తితో స్మరించి కష్టపడి పనిచేయసాగాడు అతని కృషి ఫలించి త్వరలోనే అతనికి ఒక సొంత ద్రాక్ష తోట ఏర్పడింది ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని తోటల కన్నా అతని ద్రాక్ష తోటలోనే ఎక్కువ ఫలాలు పండేవి కొంతకాలం గడిచాక అతను పళ్ళ తోటలు కొన్నాడు జాలారి పడవలు కొన్నాడు నూనెగానుగలు పెట్టాడు నూనె మీద చేపల వ్యాపారంలోనూ విపరీతంగా లాభాలు వచ్చాయి అతి త్వరలోనే అతను నగరంలోని పెద్ద ధనికులలో ఒకడయ్యాడు అతను ఏది తలపెట్టినా కలిసి వచ్చేది అతను భోగభాగ్యాలతో తులుతూగుతూ రాజభవనం లాంటి ఇంట్లో కాపురం చేస్తూ ఒక సంపన్నుడి కుమార్తెను పెళ్లాడి ఏ లోటు లేకుండా జీవిస్తున్నాడు కానీ ఒకరోజు అతనికి తన అదృష్టం గురించి జంకు పుట్టింది అతను తన ఆప్తమిత్రుడితో మిత్రమా నా శక్తి సామర్థ్యాలకు మించిన అదృష్టం నాకు పట్టుకున్నది దాంతో నాకేమో భయంగా ఉన్నది తేలికగా వచ్చిన లక్ష్మి తేలికగానే పోవచ్చు పెద్దమ్మకు నాపై ఆగ్రహం రావచ్చు ఆమె సంతృప్తి కోసం కొంత నష్టపోయే పని ఏదన్నా చేద్దామని ఉన్నది నమ్మకంగా నష్టం వచ్చే మార్గం ఏదన్నా ఉన్నదేమో కాస్త ఆలోచించి చెప్పు అన్నాడు అతని మిత్రుడు కొంచెం ఆలోచించి ఖర్జూరాలు ఎక్కడి నుండి వస్తాయి అని అడిగాడు కైరో నుంచే కదా అని జవాబిచ్చాడు మనవాడు ఇకనేం ఇక్కడ దొరికినంత ఖర్జూరం వీలైనంత హెచ్చు ధరకు కొను దాన్ని ఒంటెల మీద కైరో నగరానికి తీసుకుపోయి అక్కడ పలికే తక్కువ ధరకు పోటీపడి అమ్ము నీకు నమ్మకంగా నష్టం వస్తుంది అన్నాడు మిత్రుడు ఆ సలహా మనవాడికి నచ్చింది అతను మర్నాడు నగరంలోని వర్తకుల వద్ద ఎంత ఖర్జూరం ఉంటే అంతా కొనేశాడు ధర కూడా చాలా హెచ్చుగా ఉన్నది తరువాత అతను కొన్ని ఒంటలను కిరాయికి తీసుకుని ఖర్జూరాల గంపలు వాటి మీద కెక్కించి కైరోకి ప్రయాణం అయ్యాడు చాలా రోజులు ఎడారి మీదుగా ప్రయాణం చేసి అతను పిరమిడ్లు ఉండే ప్రాంతానికి చేరుకున్నాడు వాటిని చూసి ఆశ్చర్యపోతూ నిలబడ్డాడు అదే సమయంలో ఒక తెల్లగుర్రం ఎక్కి ఈజిప్టు దేశపు రాజు అటుగా వచ్చాడు ఆయన వెంట ఆయన పరివారము అనేక మంది సైనికులు ఉన్నారు సైనికులందరి చేతుల్లోనూ జల్లెడలున్నాయి మనవాడు రాజుకు నమస్కారం చేసి ప్రభు ఈ సైనికులందరూ జల్లెడలతో వచ్చారు ఏమిటి విశేషం అని మర్యాదగా అడిగాడు దానికి రాజు ఏం చెప్పమంటావు ఈరోజు ఉదయం నేను ఇటువైపుగా గుర్రం మీద షికారుకు వచ్చాను నా పెళ్లి ఉంగరం ఎక్కడో పడిపోయింది అది నాకు ప్రాణప్రదమైన ఉంగరం అది దొరికినదాకా ఈ ప్రాంతాన గల ఇసక యావత్తు జల్లెడ పట్టించాలనుకున్నాను అన్నాడు అలా మనవాడిని కైరోకు ఏం పని మీద పోతున్నావు అని అడిగాడు కైరోలో ఖర్జూరాలు అమ్ముదామని బయలుదేరాను అన్నాడు మనవాడు వంటల మీద ఉన్న ఖర్జూరాల తట్టలను రాజుకు చూపిస్తూ రాజు నిర్ఘాంతపోయి కైరోలో ఖర్జూరాలమ్ముతావా దగ్గరలో ఉన్న ఈ ఖర్జూర చెట్లు కేసి ఒకసారి చూడు ఎలా కాశాయో ఒక్క చెట్టు కాయలు కొయ్యడానికి ఒక్కరోజు చాలదు నువ్వు నీ సరుకు తీసుకెళ్తే బుట్టకు ఒక రాగినానం కూడా రాదు నువ్వు చాలా నష్టపోతావు అన్నాడు ఈ మాటలకు రాజు వెంట ఉన్న వారంతా గొల్లున నవ్వారు మనవాడు తాను నష్టపోవటానికే సిద్ధంగా ఉన్నానని చెప్పి మీరు అంటున్నారు గాని నాకు నష్టం రాదేమోనన్న భయం ఉండనే ఉన్నది మా నాన్న చనిపోతూ చేసిన దీవెన ఫలితంగా నేనిలా మట్టి పట్టుకుంటే అది బంగారం అవుతుంది అంటూ వంగి గుప్పెడి ఇసుక తీశాడు అతను చెయ్యి విప్పేసరికి ఇసుక జారిపోయి అతని అరచేతిలో బంగారు ఉంగరం మిగిలింది అదే నేను పోగొట్టుకున్న ఉంగరం అన్నాడు రాజు ఆశ్చర్యంగా ఆయన మన వాడి అదృష్టరేఖను మెచ్చుకొని తన ఉంగరం తేలికగా తనకు దొరికేట్టు చేసినందుకు గాను అతనికి ఎన్నో విలువగల కానుకలు ఇచ్చి తిప్పి పంపేశాడు నష్టం కోసం వెళ్ళినవాడు కాస్త మరింత లాభం చేసుకుని మనవాడు తన ఇంటికి తిరిగి వచ్చేశాడు ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ